రవితేజ తాజా సినిమా సక్సెస్ అయ్యిందని ముందు ప్రచారం జరిగింది అది సక్సెస్ అవుతూ ఉండగా గొడవలు లేదా ఈ టైంలో ఎందుకు గొడవలు ఫెయిల్ అవుతున్నదన్నటువంటి గొడవలు వస్తున్నాయా ముందు నుంచి వీళ్ళిద్దరి అనేది తేలదు ఇప్పుడు తాజాగా కిలాడీ డైరెక్టర్ రమేష్ వర్మ వైఫ్ చేసిన కామెంట్స్ పెద్ద సంచలనం సృష్టిస్తున్నాయి కిలాడీ డైరెక్టర్ రమేష్ వర్మ భార్య రేఖా వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు రవితేజను ఉద్దేశిస్తూ ఆమె చీఫ్ యాక్టర్ అంటూ ఆమె షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ స్టోరీలు ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మంది ఏంటంటే కిలాడి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రవితేజ్ రమేష్ వర్మ మీద కామెంట్స్ కొన్ని చేశారు అవి సెటారికల్గా చేశారు రమేష్ వర్మ కూడా పట్టించుకోలేదు అలాగే అంతా బాగానే ఉన్నట్టు ఇద్దరు కూడా వ్యవహరించి కాస్త కవర్ చేసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు ఇప్పుడు వచ్చేటప్పటికి కొత్త కోల్డ్ వార్లాగా పెరిగిందనడానికి కారణం ఏంటంటే ఆయన భార్య చేసిన ఇన్స్టా స్టోరీ పోస్టుల్లో కాస్త కొత్త కాన్సెప్ట్ వచ్చింది ప్రీ రిలీజ్ ఈవెంట్లో రవితేజ డైరెక్టర్ మీద అసహనం చూపిస్తే దాన్ని మాట్లాడుతూ నిర్మాత సత్యనారాయణ ఉద్దేశించి ఈ కిలాడీ సినిమాకు సంబంధించి మీరే దగ్గరున్న అన్ని విషయాలు చూసుకోవాల్సిందన్న వ్యాఖ్యలు అంతకుముందు దర్శకుడు మహర్జాతకుడు అని సినిమా రిలీజ్కి ముందే నిర్మాతతో కారు కూడా కొనిపించుకున్నారనే సెటైర్లు కూడా వేశారు రవితేజ ఇక రచయిత శ్రీకాంత్ విశాకార కారణంగా కిలాడీ సినిమా చేయడానికి ఒప్పుకున్నా అని చెప్పారు అంటే డైరెక్టర్ని చూసి కాదు రచయితను చూసి ఒప్పుకున్నాను రిలీజ్కి ముందే నిర్మాతతో కారు కూడా గునిపించుకున్నానంటాం ఈ మాటలు వచ్చేటప్పటికి ఇద్దరి మధ్యన మాటల యుద్ధం ఏదో నడుస్తోందనుకుంటే ఇప్పుడు వాళ్ళ భారీ చేసిన వ్యాఖ్యలు ఏంటంటే గతంలో దర్శకుడు అజయ్ భూపతి రవితేజ అని చీఫ్ యాక్టర్ని ఎందుకు అన్నారు ఇప్పుడు అర్థమైంది అని ఆవిడ పోస్ట్ పెట్టింది దీంతో రవితేజ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రవితేజ రమేష్ వర్మకి ఏం జరిగిందనేది జనానికి తెలియదు కానీ ఇప్పుడు ఇది గతంలో వేరా సినిమా కూడా ఆయనే తీసింది కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది అనేది అందరూ చర్చించుకుంటున్నారు